Hi friends, welcome back to Madhuri's channel. Nenu mee Madhuri. Ee roju ite naa video lo methi pulav ela tayaru chesanu chupisthanandi. Ippudu manam normal ga anni vegetables tho pulav chesukuntam kada. Idi koncham different ga undalanese nenu methi pulav aithe chesanade. Taste anaithe chaala baagundi. Mem already intlo tinin tarvata mem aithe ee video upload chestunnanu. Din kosam oka pan lo nenu aine oil anedi add chesukunnanu 2 tablespoons. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేనైతే ఈ తాలింపును కోసం నేనైతే ఈ జీలకర్ర ఆవాలు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మనం సిమ్లో పెట్టుకొని ఈ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్నామంటే అవి తొందరగా ఫ్రై అవ్వవు, నిదానంగా ఫ్రై అవుతాయి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ చీలకలు, ఈ పచ్చిమిర్చి చీలకలు, అలాగే ఈ టమాటా ముక్కలు అనేది యాడ్ చేసేసుకొని ఇదంతా మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకుంటుంటే ఈ చేసుకొని దీంట్లో ఇప్పుడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఈ కసూరి మెతి అనేది వేస్తున్నాను. ఇలా కసూరి మెతి వేసుకున్న తర్వాత ఇదైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ టమాటాలో కలిసిపోయేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఈ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ధనియా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలాకి. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ బియ్యం వాష్ చేసేసి పెట్టుకొని కొలత నీళ్ళు పోసి పెట్టుకుని ఉన్నానండి. ఇలా కొలత నీళ్ళతోటి ఈ బియ్యం అనేది దీంట్లో వేసేసుకొని ఇదైతే మనం ఈ మసాలాలోనే ఈ రైస్ అంతా ఉడికిపోవాలండి. ఇలా ఉడికే వరకు మనమైతే దీన్ని సిమ్లో పెట్టుకొని ఈ రైస్ అయితే మనం విడిగా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేనంతా రైస్ దీంట్లో వేసాను కదా, అదంతా మిక్స్ చేసేసుకుని ఒకసారి నేనైతే సాల్ట్ అనేది చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ ఉడకపెట్టుకుందామండి. ఇప్పుడైతే రైస్ అనేది రెడీ అయిపోయింది చూడండి. సింపుల్గా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఇదని చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది. ఇప్పుడైతే ఈ రైస్ రెడీ అయిపోయింది కదా, నేనైతే దీన్ని డిష్అవుట్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి సింపుల్గా ఈ మెతి పుల్లావ్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్లో ఉందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.